హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ మోదీ టీకాకు కూడా ఆంధ్రజ్యోతి మతం రంగు మోదీ కరోనా టీకా వేసుకోవడం వెనుక అంత పరమార్థం ఎన్నికల వ్యూహాలు ఉన్నాయా వావ్ మనలాంటి లాంటి అల్లాటప్ప సామాన్యులకు అంతుపట్టదు కానీ ఉండే ఉంటుంది ఒక ఆయన చెప్పాడు కదా ప్యూర్ యాంటీ మోదీ బ్యాచ్ తెల్లారి లేస్తే హిందూ డప్పు కొట్టే మోదీ అట తన ప్రాణాలకు సంబంధించిన ఇష్యూకి వచ్చేసరికి క్రిస్టియన్ నర్సులను నమ్ముకున్నాడట నమో నమ వీళ్ళు మోదీని మించిపోతున్నారు కదా ఆయన ఎన్నికల నేపథ్యంలో ఆ కల్చర్ను ప్రతిబింబించే ఓ స్కార్ఫ్ వేసుకుని టీకా వేసుకుంటూ ఫోటో దిగాడు సరే అసలే ఓ పెద్ద ముదురు వేషధారి అందులో డౌట్ లేదు రాజకీయ పరిపక్వత కింద వేషధారణనే నమ్ముకునే ఓ పాత ఎన్టీఆర్ బాపతో అనుకుందాం కానీ మరీ నర్సుల వృత్తికి కూడా మతాన్ని ఉద్దేశాలను ఆపాదించే స్థాయికి ఎదిగిపోయింది మన రాజకీయం పాపం మన కరిమ వాడెవడో అఖిలేషుడు ఆ మధ్య అన్నాడు కదా అది బీజేపీ వ్యాక్సిన్ అది వేసుకుంటే నా పొటెన్సీ మటాష్ అని ఇది ఆ మూర్ఖత్వాన్ని మించిపోయింది అయినా ఇండియన్ పాలిటిక్స్ అంటేనే అది కదా ఒకరికి మించి మరొకరు తమ యథవాయత్వాన్ని ప్రదర్శించడం ఒక్కడు తక్కువగాడు జ్ఞానం ఉంటే పాలిటిక్స్కి ఎందుకు పనికి వస్తారంటారా అంతేలేండి మన మోదీ భయం అన్నది అదే కదా పరోక్షంగా అందుకేనేమో మోదీ టీకా వేసుకునేటప్పుడు అన్నాడు మేము అసలే తోలు మందం కేసులు కదా కాస్త పశువులకు సూది మందులు ఇచ్చే బాపతో నీడిల్స్ ఏమైనా వాడుతున్నారా అని అడిగాడు అందులో ఆ నర్సుల టెన్షన్ తగ్గించే ప్రయత్నం కాదు విమర్శ అది కన్ఫెషన్ ప్రకటన నిజమే కదా మరి నాయకులకు టీకాలు వేయాలంటే కాస్త డిఫరెంట్ సూదులు కావాలి కదా ఆ నర్సులో టెన్షన్ తగ్గించుకుని నవ్వుకున్నారేమో కానీ మోదీ జనరలైజ్ చేసే కామెంట్ వచ్చు కానీ మంచి సెటారికల్ కామెంటే కావచ్చు కానీ నిజమే కదా తోలు మందం రాజకీయ నాయకులు అనేది ఎంత మంచి ఆత్మచింతన అస్సాం స్కార్ఫ్ వేశాడు పుదుచ్చేరి నర్సు కేరళ సహాయకురాలు మొత్తం ఎన్నికల నేపథ్యమే అని రాసింది ఆంధ్రజ్యోతి క్షమించేద్దాం నిజానికి అభినందించాలి తనను నర్సుల పుదుచ్చేరి స్థానికతను అస్సాం స్థానికతను మోదీ టీకాను ప్రస్తుత ఎన్నికలను లింక్ చేయడం అసలు మామూలు విషయమా సూపర్ క్రియేటివిటీ రాధాకృష్ణ తన రిపోర్టర్ల కథనాల పట్ల తనే బోలెడంత ఆశ్చర్య ఆనంద సంభ్రమాల్ని అనుభవించుగాక అవును మోదీ వర్య అస్సాం ఫేస్ వేసావు సరే బెంగాల్ రవీంద్రుడి పోలినట్టు గడ్డం జుట్టు పెంచావు సరే పుదుచ్చేరి నర్సు సరే కేరళ సహాయకరాలు సరే మరి తమిళనాడు బాపత్తు ఏదో ప్రదర్శించాలి కదా అదేమైంది అబే ఎక్కడో తేడా కొడుతోంది మాస్టరు పోని పెరియార్ను లేదా అన్నాదురయ్యను గుర్తు చేసేలా ఏదైనా క్రొత్త వేషం ఆలోచించవచ్చు కదా అసలే పొలిటికల్ హిట్ పెరుగుతోంది త్వరగా ఆలోచించాలి మరి ప్లీజ్